హలో అండి, ఈరోజైతే మనం రాత్రి మిగిలిన అన్నంతో చింతపండు పులిహోర అనేది చేసుకున్నాము. అలా తగిన చింతపండు తీసుకొని చిక్కగా కలుపుకొని దాంట్లో సౌరు అనేది వేసుకొని పసుపుబూటొక స్పూన్ వేసుకొని దాంట్లో తగినంత ఉప్పు వేసుకొని ఇప్పుడైతే మనం కరింపాకు అనేది వేసుకున్న స్మెల్ బాగొస్తుంది. ఇప్పుడు దాంట్లో పచ్చిమిరపకాయలు అనేది 4 దుంచుకొని వేసుకుంటున్నాను. అలా కలపెట్టుకొని ఒక మూత అనేది మూసుకొని ఇప్పుడు అప్పుడప్పుడు కలపెట్టుకుంటూ ఉండాలి, మాడిపోతుంది. అలా గట్టిగా వచ్చినాక ఇప్పుడు మనం చల్లారి పెట్టుకొని ఇప్పుడు నైట్లో అన్నం ఉంది కదా, ఆ అన్నం లేసి ఇలా పిసికేసామంటే అలా కలిపేసి అలాగే ఆ నైట్ అంతా ఉంచుకున్నామంటే తెల్లారితే అనేది మనం పులుసు అన్నం అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు తెల్లారితే లేసినాక ఇప్పుడు సమురేసి దాంట్లో ఆవాలు అనేది వేసుకొని శనగకాయ పప్పులు అనేది వేసుకొని ఉద్దిపప్పు అనేది వేసుకొని మంచిగా ఉప్పు లేదు అక్కడ ఉంటే వేసుకోవచ్చు, ఉప్పు మిరకాయలు ఉన్నాయి అవి వేసుకుంటున్నాను, పసుపు పొడి వేసుకొని పసుపు పొడి వేసుకున్న కరింపాకు వేసుకొని ఇప్పుడు దాన్ని బాగా కలబెట్టి ఆ అన్నంలో పోసి కలిపేసామంటే పులుసు అన్నం రెడీ అయిపోతుంది. అది ఆ రసం అనేది అలాగే పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలి అప్పుడు వేసి చేసుకోవచ్చు. మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.